హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు హైదరాబాదీ స్పెషల్ మిర్చికా సాలన్ తయారు చేయడం చూద్దాం. ఈ కర్రీ బిర్యానీ గ్రేవీగా కానీ, బగారా రైస్లో కానీ, రోటీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మిర్చికా సాలన్ చేయడానికి ఇలాంటి దొడ్డు మిరపకాయలు తీసుకోవాలి. ముందుగా వీటిని పొడవుగా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. దీంట్లో గింజలు ఉన్నాయి కదా, మీకు కారం అస్సలు వద్దు అంటే గింజలు తీసేసుకోవచ్చు. ఈ మిర్చీలు అసలు కారం లేవు, అందుకే నేను గింజలు తీయట్లేదు. ఇలా అన్ని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చింతపండు అంటే దాదాపుగా 10 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. పాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. వీటిని డ్రైగానే వేయించుకోవాలి. ఈ పల్లీలు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి, అంటే కొంచెం కలర్ మారిపోయి నోట్లో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, అప్పటి వరకు వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేయించుకోవాలి. ధనియాలు కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి పొడి లేకపోయినా పర్లేదు, కొబ్బరి ముక్కలు వేసుకున్నా సరిపోతుంది. ఒక్కసారి కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకా 5-6 వెల్లుల్లిపాయలు, 2 అల్లం ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి మెత్తగా పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది కదా. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్నాం కదా మిర్చిని, ఆ మిర్చిని ఈ వేడివేడి ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. మిర్చిలు తొందరగానే వేగిపోతాయి, అన్ని వేపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. తెలుస్తుంది కదా మిర్చిలు వేగినట్టు. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 1 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయలు వేగాయి కదా, కొంచెం కొంచెం కలర్ మారుతున్నాయి. ఇప్పుడు దీంట్లో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, ఆ మసాలాని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం అన్నీ వేయించుకున్నాం కాబట్టి మసాలాని పెద్ద ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కారం కానీ సాల్ట్ కానీ మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత వాటర్ పోసుకుందాము. మన గ్రేవీని బట్టి వాటర్ పోసుకోవాలి. మనకు కావాల్సిన గ్రేవీ కన్నా కొంచెం ఎక్కువే వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే కొంచెం సేపు ఈ మసాలా అంతా ఉడకాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెట్టుకుందాము. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇదిగో చూడండి పైనంతా ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని, ఆ పచ్చిమిర్చిని ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. కావాలనుకుంటే పైనుండి కొంచెం కొత్తిమీర చల్లుకొని 1 నిమిషం ఈ మసాలాలో పచ్చిమిర్చిని ఉడకనివ్వాలి. సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, టేస్టీగా మంచి గ్రేవీతో హైదరాబాదీ స్పెషల్ మిర్చికా సాలన్ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లో కానీ, రోటీస్లో కానీ, బిర్యానీ గ్రేవీగా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్తారు కదా.